అందరికి శరార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఉంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాధల గీతలే కదా రెడ్ కాంజీరంగ నేషనల్ పార్కు లో నరేంద్ర మోడీ సారు ఏనుగెక్కి మరీ అడివంత సుడి మహారాజు తీరు హైదరాబాద్ లో ఉన్న మూసీ నది మీద పెట్టిండట ప్రత్యేక గురి పాతబస్తీ అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకుంటాడట నరేంద్ర మోడీ పాలనలో ఎంతో జరిగిపోతున్నదట భారతదేశం తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ వెడుతుండట అడవి బిడ్డల కోసం బీఆర్ఎస్ పార్టీల మీద కేసులు పెట్టి పోలీసులు చేస్తూరట దాడి మర్యాద అని రక్షక పని చేస్తామంటుండు ఎమ్మెల్యే పాడి నేషనల్ డ్యామ్ మేడిగడ్డలు ఉన్న పిల్లల మీద పిలిచి అట్లా విలిచి చెప్పమంటురు సీదా భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు ఏనుగెక్కి అడివంత తిరిగిండట అగో గడియ తీర్పాటకం లేకుండా బయటి దేశాలు మొదలుకొని దేశంలోన అన్ని మీటింగ్లకు హాజరు ప్రధాని సారు అనిగానం పనులు ఇడిచిపెట్టుకుని అడువులు తిరుగుడైంది ఆపరేషన్ చీతా లెక్క ఎలిపెంట్ ఆపరేషన్కి గిట్లా చేస్తుండ ఇట్లా మనం కూడా ఆడదాకపోయి అసలు ముచ్చటేందో అర్చుకుందాం పరి అస్సాంలో మీటింగ్ కు పెద్ద సుటమోలే ఆజీరవాడ ప్రధాని మోడీ సారు పని కట్టుకొని మరి కాజీ నేషనల్ పార్క్ కు మరి పార్కుల జంతు జీవాలన్నీ మంచిగానే ఉన్నాయా అధికారులు అన్ని సవలతలు మంచిగానే చేస్తురా అసలే జంటలు ముదురుతున్నాయి నీళ్ల సవలతలు కూడా చేసిర్రా అనే ముచ్చట్లన్నీ అరుచుకున్నట్టే ఉన్నాడు మోడీ సార్ కు జల్ల తిరుగుడన్నా జీవాలను పోటు తీసుడన్నా బాగా ఇష్టమాయ అందుకే ఏనుగి మరి అడవి అందాలని పోటు వల్ల బంధించినట్టే ఉన్నాడు అటెన్ కసిక్కి జీబు ఎక్కి కూడా సవారీ చేసిండు కానీ చూడుండ్రి ప్రధాని మోడీ సారు ఇటు పబ్లిక్ అవసరాలను అటు బయటి దేశాలతోని దోస్తాను ఇట్లా అడవి జీవాలకు కూడా సవలతులు ఒక్కటా రెండా అని గానం చూసుకున్నాడు ఎవరితోనైతే చెప్పు రే ప్రధాని సార్తోనే అవుతుంది అంటారు ఈ ముచ్చట తెలిసిన భాగ్యనగరంలో ఉన్న పాత బస్తీని చూస్తే ఇది హైదరాబాద్ నగరమా ఆధునిక నగరమా అన్న తరికల చేయబోతున్నదట మలిసార్ గారు యాభై కిలోమీటర్ల పొడుగుత మూసీ నదిల మురికిని మొత్తం సాఫ్ చేయిస్తున్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇట్లా అన్నాడంటే సారు చేస్తీర్తాడు కావచ్చు पूरा दुनिया में सबसे सुंदर मूसी रिवर डेवलपमेंट मूसी रिवर फ्रंट बना के हम दिखाएंगे कोई भी दुनिया में अगर దునియాలోనే మూసినది చూడసక్కదనంగా ఉంది అనే తట్టు తయారు చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా అని ఇంత నమ్మికంగా హిందీలా చెప్పిండు అంటే తీసుకున్న తట్టే ఉన్నాడు అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి సారు హైదరాబాదును విశ్వనాగరం చేస్తాము డల్లాస్ అన్నడు ఏదేదో అన్నడు మూసి మురికి ఓడగొడతాము హుస్యన్ సాగర్ల రూపాయి బిల్ వేస్తే కనబడే తేటగా చేస్తామని మస్తు మాటలు చెప్పిండు కానీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టే ఉండే మరి ఈ ముఖ్యమంత్రి ఇన్నిగానని చెప్తుండు ఏం చేస్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణలో అడవి బిడ్డలు చదువుకునేందుకు సెంట్రల్ సర్కార్ సక్కని సౌలభ్యం చేసిందట గిరిజన బిడ్డల కోసం ట్రైబల్ యూనివర్సిటీ కట్టేదందుకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఓపెనింగ్ కార్యానికి కూడా హాజరు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ఏడగడుతురు ఏ జిల్లాలో జాగ చూసిరో మొత్తం అరుసుకుందాం పరి మేళతాళాలు మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే కిషన్ రెడ్డి సారు ముసి ముసిగా నవ్వుకుంటే కత్తెరతోని ఆకుపచ్చ రిబ్బెన్ను పట్టుకున్నాక అడిగేసిండు కత్తెర అక్కడ ఉన్నోళ్లకు ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టిండు అడవి బిడ్డల కోసం కూడా ఎన్నో దినాల సంధి సీతక్క కూడా చాలా కష్టపడుతున్నది కదా అట్లా సెంట్రల్ సర్కార్ నుంచే ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ అవ్వడు చూసి చాలా సంబురపడ్డది కావచ్చు ఆ విశ్వవిద్యాలయానికి ఏం పేరు పెట్టిరంటే సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ అని పెట్టిరు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏ జిల్లాలంటే అంటే ములుగు జిల్లా జాకారంలా బస్సుల మంత్రి పొన్నం అన్న పనులు కూడా ప్రగతి చక్రం కంటే ఎక్కువ రోడ్డు మీద పరుగులు పెట్టిస్తున్నట్టున్నాడు కదా లేకపోతేంది ఓ పక్క కొత్త బస్సులను కొలాయిస్తున్నాడా బస్సులు వచ్చేదాకా ప్రయాణికులు ఆగేదందుకు ఊర్లలో ఉండే బస్టాండ్లను కూడా ఓపెనింగ్ చేస్తుండు ముందడ ముందడ ఎండకాలం ఉన్నది కాబట్టి మంచిగురమే చేసినట్టు అనిపిస్తలేదు పైంట్ కాకుండా మంచిగా లుంగీ కట్టుకున్నట్టున్నాడు అయ్యవారు మంత్రాలు చదువుతుంటే శిరాపాలకం మీద కప్పిన పరదను పక్కకు జరిపి పాత బస్టాండ్ కు పూత పెడుతున్నట్టు చెప్పిండు ఇక ఉచిత బస్సులతోనే మహిళలకు ఎంత మేలు జరుగుతుంది ఆర్టీసీ కి ఎంత ఆమ్దాని వస్తుంది సర్కారు కూడా ఎంత పైకని చెల్లిస్తున్నదో ఇక ఉస్నాబాద్ లో పెట్టిన సభల ఇట్లా అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నెలకుసీకి అలాలిసా నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు సర్కారుకు ఆర్టీసీ కడుతున్నదంటే కాంగ్రెస్ సర్కారు ఏలుబడలకు వచ్చినాక ఆర్టీసీకి అచ్చరాల వెయ్యి కోట్ల దాకా వచ్చినట్టే కదా ఇదే మోక మీద ఎప్పటికీ నడిస్తే మటుకు ప్రగతి చక్రానికి అస్సలికే తిరుగుండదు మరి ఆపాయికమంతా ఏడికేలు చేస్తారు అంటే ఇదే ప్రజలు పనుల రూపంలో కడతారు కదా అగో ఆపైకాన్నై ఇటు మళ్లిస్తారు కావచ్చు అంటారు ఈ ముచ్చటినొళ్ళు కానిస్టేబుల్ కాన్ నుంచి మొదలుపెట్టి ఏసీపీ డీసీపీ సిపి డీజీపీ దాకా అందరి పని చేస్తాము ప్లీజ్ సార్ అని మమ్మల్ని బతిలాడినా ఊకోము ఇప్పుడు సర్కారు మాది కాదని చెప్పి మీరు మర్యాద ఇస్తలేరు మళ్ళా మా కార్యకర్తల మీదనే కేసులు పెడుతురు కదా చూసుకుందాం అంటుండు పాడి కౌశిఖ్య రెడ్డి మరి పోలీసులనే ఎందుకట్లా అన్నాడంటే మీరే నుండి మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో వసూలు చేస్తాం జిల్లాలో ఉన్న చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు రక్షణ ఇయ్యవలసిన రక్షక బడుల మర్యాద కూడా ఇస్తా లేరట అధికారంలోనే లేరు వీళ్ళకేంది మర్యాద ఇచ్చుడు అన్నట్టే చూస్తున్నారట అటు కారు పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టుకుంటా అరిగోసలు పెడుతుండ్రని పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇటొచ్చి రాజకీయ లీడర్లతో పోలీసులకే తిప్పలు ఉన్నది కదా అధికారంలో ఉన్న పార్టీ లీడర్లు చెప్పినట్టు ఇనకుంటే అదో పరిశాను బదిలీలు ప్రమోషన్ లాగుడు అట్లా గోస ఇటు ప్రతిపక్షం నాయకులు చెప్పింది ఇనకపోతే ఇట్ల బదనాం ఏమో పోన్ పోలీసులను చూసి ప్రజలు బుగులు పడుతుంటే ప్రజల ఓట్ల గెలిచిన లీడర్లను చూసి రక్షక బడులు భయపడే కాడికి రాబట్టే అంటూరు కక్కలేక మింగలేక కష్టాలు పడుతున్న కాకిలా చూసినోళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ముగ్గు పోసి పునాదులు తీసిన కాన్ నుంచి బొమ్మలు గీసి దిమ్మెలు పోసిన దాకా ఎంతమంది అధికారులు ఉన్నారు పని పనిచేసిర్రో అందరూ కూడా మా ముంగట హాజరు పడాలని నేషనల్ డ్యామ్ వాళ్ళు చెప్పిరట మరి ఎవలెవలు కట్టిర్రు ఎవరు పర్యలు పెట్టినందుకు కారకులు అయ్యారు తెలుసుకుందాం పారే చూస్తే పర్యలు తొర్రలు బాగానే ఉన్నాయి మరి ఏ కంపెనీ సిమెంట్ వాడిర్రు అనుకున్న మోతాదుల సిమెంటు కంకర ఉషికే గలపలేదా ఎట్లయితే కట్టినమా అంటే కట్టినమా అన్నట్టు కట్టుమనిగిట్ల అధికారులు కూడా ఆగబెట్టిరా అన్ని కోట్ల రూపాయలు పోసి కట్టిపిస్తే పైకమాత గంగల పోసినట్టు చేస్తే మేడగడ్డతో మేలు జరగకుండా అయ్యే సుందీర్ల అన్నరం అక్కెర లేకుండానే ఉండే ఏం లాభం అయ్యా పని అప్ప చెప్తే ఇట్లనే నా చేసేది ఈ తప్పులకు కారకులు ఎవరో తెలవాలని బ్యారేజీలు కట్టేదందుకు పరిల భాగమైన వాళ్ళందరినీ కూడా అందరూ సమాధానం చెప్పవలసిందే అనగానే అన్ని వివరించిర్రట అధికారులు బీజేపీ మూడు పార్టీలు వేరువేరు కాదు ఆ పార్టీలన్నీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో ఎరికేనట అగో మూడు పార్టీలు వేరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు అసొంటి మూడు పార్టీలు ఒకటే తీరుగా ఎట్లయితాయి బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు అయితే ఒకటే అయినాయి అన్నట్టు అనిపిస్తున్నది బీజేపీ కాదు కదా అంటే ఈ నూరు మీకే ఎరుకైతుంది బీఎస్పీ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తున్నవి అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవగాహన దీనివల్ల పెద్ద రాజకీయంగా ఎలాంటి మార్పులు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించకపోయినప్పుడు కూడా వాళ్ళంతా ఒకటే అని చెప్పడానికి ఈ సందర్భం వీధికి చూడ ఆ పార్టీ వాళ్ళను ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళు తిట్టుకుంటున్నట్టు చేసి ప్రజలను బురిడి కొట్టిస్తారు లోపల లోపల మూడు పార్టీలు ఒకటేనట వెనకపూట మూడు పార్టీలు కలిసే పనిచేస్తాయట ఈ ముచ్చటంతా ముందుగాలనే శై సర్కార్ కు ఎరికేనాట గానీ ఆ పార్టీలో ఏం కాదని ఇన్నొద్దులు ఊకున్నామని అద్దంకి సారా అనుకొచ్చిండు ఇక మీకెట్ల అర్థమైతే అట్లా అర్థం చేసుకోర్రీ అద్దంకి గారు అయితే అట్లా అన్నాడు ఈ మాట ఎందుకు అంటే ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ అంటేనే కోపానికి వచ్చే ప్రవీణ్ కుమార్ సారు గులాబీ గుట్లకు పోయి కలిసి పని చేయబోతున్నాడు చెప్పిండు కదా అగో అందుకే అన్నాడు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటినొళ్ళు నల్లగొండ ఎంపీ టిక్కెట్ వస్తలేదని ఎంతో ఆశ పెట్టుకున్న పటేల్ రమేష్ రెడ్డికి మొండి చేయి ఇచ్చిందట చేయి పార్టీ సూర్యపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వమంటే ఇయ్యకుండా నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తామని బుధగరిచ్చి ఇప్పుడు అది కూడా ఇయ్యకుండా ఆయంత కురునాయకుడు పెద్దలు కుందూరు జానారెడ్డి గారి కొడుకు ఈ చిర్రట పార్టీని నమ్ముకున్న పటేల్ రమేష్ రెడ్డిది ఒక దుఃఖం కాదు ఏడుపు ఆప ఇవ్వల తరమైతలేదు అయ్యయ్యో ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నాడో చూడుండ్రి పటేల్ రమేష్ రెడ్డికి వచ్చిన కష్టం ఏ పగునికి ఏ పాలకురికి కూడా అంటున్నారు ఆయన అభిమానులు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే హుషారై పార్టీ మారదామనుకుంటే కాంగ్రెస్ పెద్దలు మల్లుబట్టి విక్రమార్క సారు రోహిత్ చౌదరి పోయి మారకు మారకు నీకు ఎంపీ టిక్కెట్ ఇచ్చే జిమ్మెదారి మాదని సూర్యపేటకు పోయి మరిగే పిర్రట ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో కూడా ఫోన్లో మాట్లాడిచ్చిర్రట అప్పటికి కూడా నీకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇవ్వదని నమ్మకం లేకుంటే రాధపూర్వకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా లెటర్ మీద రాసిచ్చిండట అంతనామికంగా చెప్పినోళ్ళు ఇప్పుడు ఇట్లా నన్ను కాదని పెద్దలు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి ఇచ్చుడేందని రామఘోసడుతుండు ఇన్ని దినాలు ఇందిరమ్మ పార్టీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయినాయి ఇప్పుడు ఎట్లా అని ఏడిచేది ఏడుస్తుండు ఊకో ఏ రమేష్ అన్న ఊకో అయినా పదవులు శాశ్వతమా టిక్కెట్ రానంత మాత్రాన నువ్వు ప్రజాసేవకు అరువునువి కాదా పదవిలా లేకున్నా ప్రజలకు మంచి చేయాలనుకుంటే చేయొచ్చు గా ఇగురం చేయరాదు అంటురు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇన్నోళ్ళు ఆర్మీ జవాన్ దగ్గర లంచాలు అడుగుతున్నారట రంగారెడ్డి జిల్లా కొందరుగా తహసీల్దార్ ఆఫీసులు కొందరు భారతదేశం బాగుండాలని బాడలరా కాపుగా వస్తున్నా నేను కాశ్మీర్లో లా కాని కష్టాలు పడుతుంటే మీరు కంటి నిండా నిద్రపోతురు శత్రువుల నుంచి కంటికి రెప్పలేక కాపాడుతున్నాను నా లంచాలు అడుగుడేందా అడుగునే ఇట్లా సైనికుడు బాధ చెప్పుకుంటుండు డబ్బులు జనాల నుండి డబ్బులు డిమాండ్ చేసుకుంటూ బాలరాజ్ అండ్ ఏమంత ఇద్దరు రికార్డ్ సెక్షన్ లో ఘోరంగా అమౌంట్ తింటున్నారంటే మన కొందూరుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా తయారైందంటే అసలు నేను ఒక ఆర్మీ ఎంప్లాయీ అని షాక్ అయిపోయాను మేము ఇక్కడ బార్డర్లో డ్యూటీలు చేసుకుంటూ ఇక్కడ హ్యాపీగా దర్జాగా మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇంత డిమాండ్ అంటే ఏంది అని అసలు నేను నాకేం అర్థం కాలేదు ఇన్నారు కదా రికార్డ్ అంటే బాలరాజన ముప్పై వేల లంచం ఇస్తేనే ఆర్మీ జవాన్ అశోక్ కు ఆర్ ఓఆర్ పహానీలు ఇస్తామంటున్నారట లేకుంటే ఇయ్యం అంటున్నారట అయినా సర్కారు నెల నెల జీతాలు వట్టి మళ్ళా లంచాల కోసం గోమార్లు పట్టినట్టు పట్టి ఏంది ఓ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి సారు మీ కాంగ్రెస్ వాళ్ళు పాలకులం కాదు సేవకులం అని పొడుగు పొడుగు దొడ్డు దొడ్డు మాటలు చెప్తుంటే అందుకు మీ ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ అధికారులు కొందరు కొందరు గల ఉల్టా ఉన్నారట వాళ్ళ కథ ఏందో చూడండి అయినా ఆర్మీ జవాన్ అని చెప్పినాక కూడా లంచం ఎట్లా అడగబుద్ధి అవుతున్నదో వాళ్ళు కడుపుకు బువ్వ వాళ్ళకి ఎట్లా న్యాయమైత జో అంటుర్రు జై జవాన్ జై కిసాన్ అని సైనికులను రైతులను కొనియాడే భారతీయులు జీ తెలుగు ఛానళ్ళు మన ఎస్ఎస్సి ఆఫీసులకు వచ్చిర్రు మహిళా దినోత్సవం నాడు మహిళల గొప్పతనం మంచిగా వివరించి ఇంత పెద్ద కేకును కూడా కటింగ్ చేసిరట మనకన్నా కేకు ఉంచిరో లేకుంటే అంత వాళ్ళే తినరో ఏది మనం కూడా మీటింగ్ దాకా పోదాం పారి ఉంచురా మాకేమన్నా మొత్తం మీరే తినరా సీరియల్ యాక్టర్ల పోటుబలతోనే ఉన్న ఫ్లెక్సీని వేసి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని రాసిర్రు వారెవ్వ కేకు పెద్దదే తెచ్చినట్టు నార్మల్ కేకు కాకుండా వచ్చు మహిళలు ఎప్పటికీ కూల్గా ఉంటారని కూల్దే తెచ్చినట్టు ఉన్నారు ఇంకెంతసేపు చూస్తారు ఆయనంతకు కరిగిపోతుంది ఆ స్పార్క్ తీసుకొని ముట్టిండ్రి ఆ మంచిగానే వెలిగింది ఇక దాన్ని తీసేయండి కత్తి తీసుకొని కేక్ కటింగ్ చేయి ఆఫీసుల కలిసి టీం వర్క్ చేస్తున్నట్టే అందరూ మనిషి చేసి అల్కా కేక్ కటింగ్ చేసిరు కదా ఆ ఇక కోసిన మనిషికో ముక్క తీసుకొని అందరు తినిపించుకోరి తినుర తినుండి తినేందుకు కూడా మోమాటమేనా ఏ తినమన్నాం కదా అని మొత్తం దిన కూర్రీ మాకింత మిగిలియరి ఓ జీ తెలుగు నుంచి వచ్చిన సారు కేక్ కటింగ్ అయిపోయింది బహుమతులు ఏమైనా ఇచ్చేది ఉన్నదా వారెవ్వా బ్యాగులు తెచ్చిండ్రా సార్ బొట్టు టిక్లీలు దువ్వెన పౌడర్ డబ్బాలు పెట్టుకునేందుకు అట్లనే వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ పెట్టుకునేందుకు అలకడి బ్యాగు మంచిదే ఇచ్చిర్రు కలర్ కూడా కతర్రాక్ ఉన్నది గోధుమ రంగుల ఇగో ఇట్ల అయింది ఎస్ఎస్సి లా మహిళా దినోత్సవం మన బాలన్న ముచ్చట తరపున కూడా ఎస్ఎస్సి మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రేమించిన పిలగాన్ని పెళ్లి చేసుకుంటా అంటే వారికి ఓ ఉద్యోగమా సద్యోగమా గవర్నమెంట్ నౌకరి చేసే పిలగాన్ని చూసినాము పెళ్లి చేసుకోమని ఓ పిల్ల అవ్వయ్యలు సంబంధం కూడా చూసిరట ఎంత చెప్పినా ఇంటలేరని ఆయనంత పిలగాని తానికి పోయింది గుళ్ళెకి పోయిందట దండలు మార్చుకున్నదట ఆ ముచ్చట ఎరకాయ ప్రేమ పెళ్లి చేసుకున్న పోలీసులు ఇడిపిస్తుంటే ఇగో ఇట్లా ప్రేమికుని బిగ్గరగా అలుముకుంది గట్టిగా అలుముకున్నదంటే ఎంత మంది ఇడిపించినా ఇడిచిపెడతలేదు ఈ నిరుద్యోగి నిన్నేం పెడతాడు ఏం చేసి సాదుతాడు అని పిల్ల అవ్వయ్యలు ఏం చేయకున్నా సరే ఈయననే నాకు కావాలని పిల్ల ఇట్లా మాలస్క సేపు ఇడిపిద్దామని చూస్తే అందరి ముంగటనే అలముకుంది పిల్ల పిలగాని ప్రేమల నిండా మునిగింది ఇక మనం చేసేది ఏం లేదు ఇద్దరు కూడా మేజర్లే ఏమనలేము అని ఆయనతో పోలీసులు పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న పిలగాని ఇంటికే పంపిరట పిల్ల పేరు వర్షకుమారి పిలగాని పేరు ఉమేష్ యాదవ్ అట ఎక్కడ వాళ్ళంటే బీహార్ రాష్ట్రంలో ఉన్న జముయి జిల్లా టెటారియా అనే ఊర్లో ఉంటారట ప్రేమించి పెళ్ళి చేసుకుర్రు వాళ్ళ ప్రేమనే వాళ్ళకు బతుకు తెరువు చూపెడతాంటుర ఈ ముచ్చటినోళ్ళు ఇద్దరు దొంగలు ఓ ఫైనాన్స్ కంపెనీ షెట్టార్ తాళాలు వలగొట్టి కట్టలకు కట్టలు పైకం ఎత్తుకబోతున్నారు మరి ఎన్ని దినాల బట్టి ప్లాన్ చేసుకున్నారో ఎన్ని మ్యాప్లు గీసుకున్నారో ఎన్నిసార్లు ఆ ఫైనాన్స్ ఆఫీసుల పోయి కానీ అనుకున్నట్టే షెట్టర్ల సొరీరు ఇక ఇట్లా సీసీ కెమెరాలకు ఎక్కిరు వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చిన పెద్ద దొంగ నిజంగా దొంగతనాన్ని నేర్పించడం కూడా దొంగనే ఉన్నట్టున్నాడు కదా లేకపోతే ఏంది ముక్కు ముఖం అల్లబడకుండా కనీసం మాస్కులు కూడా పెట్టుకోలేరు షట్టర్ల వచ్చిర్రు అందినకాడికి అందినట్టు కట్టల కట్టలు పైకాన్ని సంచుల వేసుకుంటున్నారు ఇక వీళ్ళు ఎన్ని కట్టలు ఎట్లా మడత పెడుతుండ్రు ఎట్లా కవర్లు సంచుల్లా నింపుతుర్రో కండ్లకు గట్టినట్టు సీసీ కెమెరా రికార్డింగ్ చేసింది ఏడనంటే తెలంగాణకు పాలి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉన్న రాజమండ్రిల మబ్బుల పూట ఇట్లా గానిచ్చుర్రు ఫైనాన్సులు పోలీసులకు ఫిర్యాదు అయితే దొరకబట్టే పండ్ల ఉర్రట ముఖాలు చూపెట్టి కూడా చోరీలు చేస్తాను కూడా ఎనకపోతలేరు చూడు కొందరు దొంగలు ఇక ఇవి ఇలానే తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే బాగున్నాయి కదా మన మళ్ళీ తెస్తూనే ఉంటాం మంచి మంచి ముచ్చట్లు తెలిపిస్తూనే ఉంటాం మీరు మాత్రం ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కామెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు ఇట్లనే ఆదించు ఉంటమే సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని